చూస్తున్నాం. అయితే బ్రేకింగ్ న్యూస్ వస్తుంది మనకి, తెలంగాణ సీఎం కేసీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పాజిటివ్ గా ప్రకటించారు. ప్రస్తుతం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్ గా తెలుస్తోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు ప్రస్తుతం ముఖ్యమంత్రి. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా సమాచారం అందుతోంది. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తూ ఉన్నాం. ప్రస్తుతం హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు ఆయన. దానికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి కరోనా పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన హోమ్ ఐసోలేషన్ లో ఉన్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి సోమ్ గోపాల్ అందిస్తారు. సోమ్ గోపాల్, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కొద్దిసేపటి క్రితం ఈ అంశాన్ని ప్రకటించారు. లైట్ గా సింప్టమ్స్ ఉన్నట్టు, మైల్డ్ సింప్టమ్స్ ఉన్నట్టు ప్రభుత్వం అనౌన్స్ చేసింది. డాక్టర్లు అతన్ని ఐసోలేషన్ లో ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం తన సొంత నియోజకవర్గం అయిన గజ్వేల్ లో ఉన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ ఉన్నారు. డాక్టర్ల టీము ముఖ్యమంత్రి ఆరోగ్యాన్ని ఎప్పటికెప్పుడు పరిశీలిస్తుంది. గతంలో చాలా సార్లు కూడా పాజిటివ్ వచ్చిన వ్యక్తులు ముఖ్యమంత్రిని కలిశారు. ఈ మధ్య చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ కూడా పాజిటివ్ వచ్చింది. 2 రోజుల క్రితం అంటే ఆయనకు పాజిటివ్ రావడానికి ముందు రోజు కూడా సోమేష్ కుమార్ ముఖ్యమంత్రి దగ్గర జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్నారు. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ సోమ్ గోపాల్. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కి పాజిటివ్ వచ్చింది. స్వల్ప లక్షణాలు మాత్రం కనబడుతున్నాయి. ప్రస్తుతం ఆయన గజ్వేల్లో ఆయన ఫామ్ హౌస్ లో ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.